అందరికీ నమస్కారం. నేను ఈ బ్రూస్లీ రిలీజ్ క్లాష్ విత్ రుద్రమదేవి గురించి ఓపెన్గా మాట్లాడాలనుకున్నాను. బ్రూస్లీ వాళ్ళు ఎప్పుడో ఒక 3 మంత్స్ బ్యాకే మేము అక్టోబర్ 16 వస్తామని రిలీజ్ అనౌన్స్ చేశారు. అండ్ రుద్రమదేవి సెప్టెంబర్ 4 రిలీజ్ అవ్వాల్సింది, కానీ పాపం చాలా కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోయారు. ఇంకా తప్పగా అక్టోబర్ 9 రిలీజ్ చేశారు, అంటే ఇంకో వారంలో బ్రూస్లీ సినిమా ఉందని తెలిసి కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇంత పెద్ద పండగలో సినిమాలు బాగుంటే 2 సినిమాలు ఆడొచ్చు అనే హోప్తోనే రిలీజ్ చేశారు. అండ్ ఈ టైంలో బ్రూస్లీ వాళ్ళని ఒక 1 వీక్ జరగమంటాం అనేది ఫేర్ కాదు. ఎందుకంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పండగ సీజన్లో రెవెన్యూ చాలా తేడా ఉంటుంది. ఆ రెవెన్యూ మీద సాక్రిఫైస్ చేసుకోమని వాళ్ళకి చెప్పడం అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. అండ్ ఇట్స్ నాట్ ఫేర్. అండ్ ఐ సపోర్ట్ బ్రూస్లీ ఫర్ రిలీజింగ్ ఇట్ ఆన్ దిస్ 16th ఆఫ్ దిస్ మంత్. అండ్ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ చిరంజీవి గారు తెర మీద కనబడబోతున్నారు. అండ్ దాన్ని ఇంకో 1 వీక్ డిలే చేయాలంటే నేనే నాకే నచ్చట్లేదు, నేనే ఒప్పుకోలేను. ఐ కాంట్ వెయిట్ టు సీ చిరంజీవి గారు ఆన్ స్క్రీన్. ఐ రియలీ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బ్రూస్లీ, ఎస్పెషలీ శీను వైట్ల గారు అండ్ నా ప్రొడ్యూసర్ దానయ్య గారు అండ్ మోర్ దెన్ ఎవ్రీబడి మై బ్రదర్ మెగా పవర్ స్టార్ రామ్ తరించే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ బ్రూస్లీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. నేనంటే ఇష్టమా? కాదండి.